పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల అండి. నేను పుట్టింది విజయవాడ పుట్టాను. తర్వాత నా చదువు వైజాగ్లో సాగింది. బీఎస్సీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీలో గాయత్రి కాలేజీలో చేశాను. ఆ తర్వాత వచ్చి ఎంబీఏ మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్లో చేశాను. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ చేశాను. తర్వాత పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్లో చేశానండి. 2017లో నాకు పిహెచ్డి డాక్టరేట్ గీతం యూనివర్సిటీ నుంచి నాకు ఇచ్చారు. నేను బాటప్ అంతా విజయవాడ. ఆ తర్వాత వైజాగ్ అనేసరికి నాకు కల్చరల్ మొత్తం అంటే ఉత్తరాంధ్ర గురించి సమస్యలు కానీ లేదంటే పిహెచ్డి చేయడం వల్ల కొంత రీసెర్చ్ పరంగా వాటి మీద చేయడంతో కొంత బేసిక్ ఇష్యూస్ మీద నాలెడ్జ్ వచ్చిందండి. మా ఫ్యామిలీ తీసుకుంటే కనుక మామూలు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా బేసిక్ నుంచి ఫస్ట్ నుంచి డెవలప్ అయ్యి వచ్చి కష్టపడి బిజినెస్ చేసి సంపాదించిన ఫ్యామిలీ. మా ఫాదర్ మదర్ అండ్ మా సిస్టర్ ఉంటారు. మా సిస్టర్ మా ఫాదర్ వచ్చి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్. మా మదర్ హౌస్ వైఫ్ అండ్ మా సిస్టర్ వచ్చి ఫుడ్ న్యూట్రిషన్ డైటిక్స్లో తను చేసింది. ఇప్పుడు డైటిషియన్గా చేస్తుంది మా సిస్టర్. మీకు రాజకీయాల మీద ఆసక్తి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అంటే పాలిటిక్స్ అనేసరికి ఏంటంటే ఫస్ట్ నుంచి విజయవాడ ఈ ఏరియాలో పెరగడంతో లేదంటే కనుక అన్నీ ఓవరాల్గా జనరల్ న్యూస్ పేపర్స్ చదవడం దీని నుంచి బేసిక్ నాలెడ్జ్ ఉండేది. అంతకుమించి రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశం ఎప్పుడు లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ నుంచి ఎవరు పొలిటీషియన్స్ కాదు, లేదంటే కనుక పొలిటికల్గా అసోసియేట్ అయిన చాలా తక్కువ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. మీకు అంత మీకు ఎలా అంత ఆసక్తి అంటే సర్వీస్ మోటార్ అండి. నాకు స్టార్ట్ అయింది కూడా సర్వీస్ మోటార్ అని స్టార్ట్ చేశాను. నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి కూడా సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాడినండి. స్టూడెంట్స్ నేను గీతం యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నుంచి కూడా స్టూడెంట్స్ వీళ్ళంతా కొంత సర్కిల్ మేము ఒక ఫామ్ అవ్వడం కానీ ఒక టీమ్ లాగా ఒక టీమ్ ఆఫ్ 100 మెంబర్స్ ఫామ్ అవ్వడం కానీ సో ఛారిటీ ఈవెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళనమాట. నెక్స్ట్ మళ్ళీ లోకల్ ఇష్యూస్ మీద మాట్లాడటం లేదంటే కనుక చిన్న చిన్న ఆర్ఫనైజెస్ కానీ లేదంటే కనుక ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం కానీ ఇలా సర్వీస్ మోటోతో స్టార్ట్ అయింది. ఎక్కడ పాలిటిక్స్లోకి రావాలి లేదంటే ఇలా అని చెప్పి స్టార్ట్ అవ్వలేదు. సర్వీస్ మోటో కింద మనకి ఎప్పుడైతే జనసేన పార్టీ 2014లో పెడతాం జరిగిందో అప్పుడు సార్ ఇచ్చిన ఫస్ట్ ఫౌంటైన్ గారు ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ చూసి లేదు యూత్ ఎంటర్ అవ్వాలి లేదంటే కనుక మన వేవ్ లెంత్ అర్థం చేసుకోగలిగే ఒక నాయకుడు వచ్చారు అనే ఉద్దేశంతో మీరు ఎక్కడో కూడా తీసి ఏదో ప్లాన్ చేశారంట స్పీచ్ జనాలు చూపించడానికి? లేదండి, అది ఓవరాల్గా పార్టీ ప్రతి స్టేట్లో కొన్ని ఏరియా సెలెక్ట్ చేసి అక్కడ లైవ్ స్క్రీనింగ్ ఇచ్చింది. దాని ద్వారా మా వైజాగ్లో బీచ్ రోడ్లో లైవ్ స్క్రీనింగ్ ఇచ్చారనమాట. జనసేన పార్టీకి సంబంధించి ఫస్ట్ మీటింగ్ అనేది ఆ లైవ్ మీటింగ్కి మొత్తం మేము ఏం చేసాను, మార్నింగ్ నుంచి కాలేజ్కి వెళ్ళకుండా మొత్తం అన్ని కాలేజెస్ తిరిగి ఇలా ఈవినింగ్ ఇస్తారని చెప్పి మన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మేమంతా ఆల్మోస్ట్ ఒక 500 to 600 మెంబర్స్ ఒక ర్యాలీగా వెళ్ళి మొత్తం అందరం కలిపి ఆ లైవ్ చూస్తాం జరిగిందండి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అంతసేపు మాట్లాడడం ఎలా అనిపించింది అప్పుడు? లైవ్ చాలా బాగా సార్ని చూసం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే జనరల్గా పాలిటిక్స్లో మనం అంత జెన్యున్గా లేదంటే కనుక అంత ఓపెన్గా మాట్లాడాలి చాలా తక్కువ ఉంటారు. యూత్ అసలు అట్రాక్ట్ అయ్యి చాలా యూత్ వినే పాలిటిక్స్ పొలిటికల్ స్పీచ్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎప్పటికీ నిలిచిపోయే ఒక పొలిటికల్ స్పీచ్ అనేది నాకు తెలిసి జనసేన పార్టీ ఫస్ట్ ఆవిర్భావ సభలో సార్ మాట్లాడే స్పీచ్ అనేది. సో దాని త్రూ మాకేంటంటే అవును కదా మేము జనరల్గా అక్కడక్కడ పేపర్లో చూస్తుంది లేదంటే ఎప్పుడన్నా పేపర్ చదివినప్పుడు హెడ్లైన్స్ చూసినప్పుడు ఇవే కదా అవుతున్నాయని చెప్పి మాకు నిజంగా కలకట్టినట్టు అనిపించింది. సో ఆ రోజు నుంచి లేదు ఇలాంటి నాయకుడు మా యూత్ అర్థం చేసుకోగలిగే నాయకుడు వచ్చారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత చేద్దాం అని చిన్న చిన్నగా మొదలు పెట్టింది. ఈ రోజు నాకు ఇంత దూరం తీసుకొచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిశారు అసలు? నేను పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం, ఆయన పాటలు చూస్తూ పెరిగాం, కానీ కలిసే అవకాశం ఎప్పుడు రాలేదండి. చిన్నప్పటి నుంచి కూడా మనకి బ్యానర్లు వేసి లేదంటే కనుక సార్ దగ్గరికి వెళ్ళి అలా ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అభిమానం ఉండేది కానీ ఎక్కువ వెళ్ళలేదు. ఆ ఛాన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే వైజాగ్ హుదూద్ వచ్చింది చూసారు. హుదూద్ వచ్చినప్పుడు సార్ వైజాగ్ రావడం జరిగిందండి. హుదూద్ వచ్చిన 2వ రోజు 3వ రోజు సార్ వైజాగ్ వచ్చారు. సో వైజాగ్ వచ్చినప్పుడు వస్తా అప్పటికే నేను పార్టీలో కొంత తిరుగుతుంటే నాకు సార్ వస్తాన విషయం తెలిసిందనమాట. పవన్ కళ్యాణ్ గారిని మేము వెళ్ళి వైజాగ్ వచ్చినప్పుడు ఆయనతో పాటు జాయిన్ అయ్యి హార్బర్లోకి వెళ్ళి హార్బర్లో సార్ కొంత తిరిగారు పర్యటించారు. ఆ తర్వాత జాలర్పేట అని చెప్పి ఒక ఏరియాలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే సార్ ఆ రోజు నైట్ హాల్ట్ వైజాగ్లో ఉన్నారండి. ఆ నెక్స్ట్ డే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన 50 lakhs చెక్ తీసుకొచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు ఫండ్ ఇవ్వడానికి. ఆ చెక్ ఇవ్వడం కోసం ఆయన వైజాగ్ లాగారు అనమాట. ఆ రోజు నైట్ ఉండటం జరిగింది. సో ఫస్ట్ టైం ఆ రోజు నైట్ సార్ని కలవడం అనమాట. నేను మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆయన చూసిన? చాలా ఎగ్జైట్ అయ్యేవాడి అంటే మేము అనుకున్నదంతా సార్ని కలవడం అని ఎవరు కలవడం కష్టం అని చెప్పి అంటున్నాం. కానీ ఆయన వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడారు. నువ్వేనా చేసింది, అప్పటికే మేము కొన్ని యాక్టివిటీస్ చేసాం అనమాట. ఇలా పలానా యాక్టివిటీస్ మేము చేశాం సార్ అన్నప్పుడు నువ్వేనా చేసింది అని చెప్పి సార్ గుర్తించి బాగా సపోర్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఆయన చెప్పిన మాట నాకు ఇప్పుడు బాగా నచ్చిందండి. ఇప్పుడు ఏం చెప్పారంటే నువ్వు
పార్టీ ఏది ఇది కాదు సార్. మాకు చెప్పిన ఒకటే మాట అంటే హుదూద్ ఇలాంటి విపత్తులు వచ్చిన టైంలో బ్లాక్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే మీకు 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు అమ్ముతారు. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి చిన్న చిన్న తినే వస్తువులు కూడా బ్లాక్లో అమ్ముతారు. కాబట్టి పాల ప్యాకెట్ కూడా 200 మినిమం. అవును. సో మీరు వాటిని మ్యాక్సిమం అరికట్టండి. యూత్ అంతా కలిపి చేస్తున్నారు కాబట్టి మీరు జనాల్లోకి వెళ్ళి అలాంటివి అక్కడ ఉంటే కనుక మీరు అరికట్టండి, లేదు మీ తరఫున సాయం మీరు చేయండి అని చెప్పి అన్నారు. సో మేము మా తరఫున మా ఫాదర్ని ఉన్న సర్కిల్లో కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళందరినీ కలిసి మేము పక్క జిల్లాల నుంచి కొంత సరుకు కానీ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ తెప్పించి ఆయన ఇచ్చిన మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మేము వైజాగ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కొన్ని కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసి ఎక్కడైతే కొంచెం ఇబ్బంది ఉందో ఆ ఏరియాస్లో మేము స్టూడెంట్స్ వాలంటీర్గా మేము జనసేన పార్టీ యూత్ తరఫున స్టూడెంట్స్ తరఫున మొత్తం వైజాగ్లో ఎక్కడైతే బాగా నష్టపోయిందో ప్రాంతాలకి ఇవ్వడం జరిగిందండి. జనసేన నుంచి ఎమ్మెల్యే అవకాశం మీకు ఎలా, ఎమ్మెల్యే క్యాండిడేట్గా అవకాశం ఎలా వచ్చింది? మనకి ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక బయట వాళ్ళు ఎవరు చూసినా ఎమ్మెల్యే అనేసరికి పెద్ద మాకు నాకు కూడా ఒక 2-3 ఏళ్ళ క్రితం అడిగితే కనుక ఎమ్మెల్యే పెద్ద పదం మనకు సంబంధించి కాదని చెప్పి అనిపించేది. కానీ జనసేన పార్టీలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేసిన విధానం కానీ లేదంటే కనుక మాలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ ఒక్కళ్ళైనా అవ్వచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే అనేది మనకి అది ఒక పెద్ద అలంకారం కోసం తీసుకున్న పదవి కాదు, అది ఒక రోల్. అది మనకి ఎలా అయితే బయట కార్పొరేట్ ఆఫీస్లో మీరు ఒక జాబ్కి అప్లై చేస్తారో ఇది కూడా అలాంటి ఒక జాబ్ లాంటిది. మీ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ ఇది. మీరు కనుక దీనికి తగ్గ వ్యక్తి అన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ట్రై చేయొచ్చు. నాలాంటి ఒక కామన్ యూత్ లేదంటే ఒక విద్యార్థి విభాగం ఇచ్చిన వాడిని నాలాంటి వాడిని ఒక ఎమ్మెల్యే కింద నేను నిలబడగలిగినప్పుడు ఎవరైనా సరే మినిమం ఒక రాష్ట్రం మీద లేదంటే దేశం మీద అవగాహన ఉన్న ప్రతి ఎవరైనా సరే సిన్సియర్గా పనిచేసేవాడు ఎవరైనా అవ్వచ్చు. భీమిలీ టికెట్ మీకు ఇస్తారు అనుకున్నారా అసలు? అలా జనసేన నుంచి టికెట్ వస్తారనుకున్నారు? అంటే నేను ఫస్ట్ నుంచి కూడా వర్క్ చేసింది సార్తో పాటు ఎక్కువ వర్క్ చేశాను. ఫస్ట్లో వైజాగ్ వరకు పరిమితమైన, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఇంకొంత ఎక్కువ అసోసియేట్ అయిన వెంటనే ఆయనతో పాటు ప్రజా పోరాట యాత్ర పేరుతో మొత్తం రాష్ట్రం అంతా తిరిగానండి. సో భీమిలీ అని కానీ లేదంటే కనుక ఒక ప్లేస్ అని కానీ ఎక్కడ మేము కన్ఫైన్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు 13 జిల్లాలు ఆయనతో పాటు తిరిగాము. వీళ్ళని ప్రతి చోట మేము మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నాం. సో ఇది అని చెప్పి ఎప్పుడు అనుకున్నాం. సార్ ఆ రోజు ఎలక్షన్ టికెట్స్ ఇస్తున్న రోజు నన్ను పిలిచి ఏంటంటే ఇలా భీమిలీ ఇస్తున్నాను నువ్వు వెళ్ళి కంటెస్ట్ చేయాలని చెప్పి అన్నారు. ఇంకా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆయన ఒకటే చెప్పారు, ఈ ఎలక్షన్స్ అనేది అంత ఈజీగా ఉండదు, ఏది వచ్చినా తట్టుకునే విధంగా ఉండు, మీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పి అన్నారు. సో ఆయన ఇచ్చిన ధైర్యంతో టికెట్ ఇచ్చిన వెంటనే భీమిలీకి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. ఆయన పోటీ చేశారు కానీ తక్కువ తేటలతో ఓడిపోయారు. మీతో పాటు పోటీ చేసిన వాళ్ళు ఎలా ప్రచారాలు ఇలా ఎక్కువ చేశారంటారా? మీరు తక్కువగా ఏమైనా మనీ ఖర్చు పెట్టడంలో మైనస్ అయిందంటారు ఏమైనా? అంటే దీంట్లో ఎక్కువ తక్కువ లేవండి. అక్కడ మీరు క్వాలిఫికేషన్ బేస్ తీసుకుంటే కనుక వచ్చిన అభ్యర్థుల్లో మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ తీసుకుంటే కనుక మిగతా ఇద్దరితో కంపేర్ చేసుకుంటే జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే వేరియస్ రీజన్స్ అనమాట. ముందు నుంచి వాళ్ళు కొంత ఆల్రెడీ ఎక్స్ఎంఏ ఎంపీగా ఇద్దరు ఎంపీలుగా పోటీ చేశారు. ఒకళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేగా అదే స్థాయిని అక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. వాళ్ళు ఏంటంటే ముందు నుంచి వెళ్ళి ఆర్గనైజ్డ్గా ఉండి కింద ఏంటంటే మనీ ఫ్లో చాలా ఆర్గనైజ్గా చేయగలిగారు. మన జనసేన పార్టీలోకి వచ్చేసరికి మనకు పడిన ప్రతి ఓటు కూడా సుమారు 24,400 ఓట్లు పడినాయి. పడిన ఏ ఓటు కూడా ఒక రూపాయి కానీ లేదంటే కనుక ఒక మద్యం బాటిల్ కానీ తీసుకోకుండా వేసిన ఓట్లే అవి. సో మేము అనుకోవడం ఏంటంటే సుమారు 5,000 మంది జనసేన పార్టీని కోరుకున్నప్పుడు మేము అది విజయం కిందే భావిస్తున్నాం. సో రాబోయే రోజులు ఇది మాకు ఫౌండేషన్ ఒక స్టార్టింగ్ స్టెప్ లాగా మేము భావించి ఇక నుంచి ఆ 5,000ని ఎలా ఇంకో 50 చేయాలి, 50 నుంచి ఎలా పెంచుకుంటారు, సంవత్సరం పెంచుకుంటారు దాని ప్రణాళిక మేము ఉన్నాం.